తిరుపతి జిల్లా పాకాల అంబేద్కర్ భవన్ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ అంబేద్కర్ ఆశయాలతో పని చేయాలని అధ్యక్షులు ఆనందయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ భవనం రాజకీయాలకు అతితంగా పని చేయాలని నిస్వార్థంగా ఐక్యంగా ఏకాభిప్రాయంతో ప్రజాస్వామ్య విలువలతో పని చేసి జాతికి అండగా నిలవాలని భవన కమిటీ అధ్యక్షులు తెలిపారు. అంబేద్కర్ భవన్ నూతన కమిటీ ద్వారా పాకాల అంబేద్కర్ భవన్ కమిటీ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఒక చిన్న ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము. అది ప్రమోషన్లో రిజర్వేషన్స్ పైన చెలో విజయవాడ అనే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈ అంబేద్కర్ భవన్లో ఉన్న పాత కమిటీ సభ్యులు మరియు నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులు మరియు ఈ పాకాల చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అందరు ఉద్యోగస్తులు కలిసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మేమంతా సమాయత్తం అవుతున్నాం అనే విషయంగా తెలియజేస్తూ ఈ ఎంప్లాయీస్ యొక్క మెయిన్ డిమాండ్స్ అయిన ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ పైన ఉన్న ఈ కాన్షియన్షియల్ సీనియారిటీని కొనసాగించే విధంగా ఎమ్మెల్యేస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పూర్తిగా రద్దు చేసి ఆ కమిటీని రద్దు చేసి వాళ్ళు ఇచ్చిన జీవోను కూడా రద్దు చేసే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరియు ఆర్ఎండ్పి డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళలో ప్రమోషన్స్ ఇస్తూ ఎఫ్ఎస్సీలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కోసం అందరూ చెల్లో విజయవాడకు వస్తున్నాము. కాబట్టి ఈ జీవోలను రద్దు చేసే వరకు మేము గట్టిగా పోరాడుతున్న విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మాకు ఈ కష్టాన్ని కలగనివ్వకుండా మాకు వీలైనంత తొందరగా ఈ జీవోస్ను రద్దు చేసి మాకు మేలు చేకూర్చాలనేసి ఈ ప్రభుత్వాన్ని సవినయంగా పాకాల అంబేద్కర్ భవనం నూతన కమిటీగా కమిటీలో అధ్యక్షులుగా గుండ్లపల్లి ఆంజనేయులను నన్ను జనరల్ సెక్రటరీగా గణేష్ను గౌరవ అధ్యక్షులుగా మొగిలప్పను ఉపాధ్యక్షులుగా నాగరాజు గారిని మెంబర్గా జాయింట్ సెక్రటరీగా గోపాలయ్యను ట్రెజరర్ అంటే కోశాధికారిగా శివప్రసాద్ను తర్వాత మన కమిటీ మెంబర్లుగా మన నరసింహులు తర్వాత చిన్నప్పను బాలకృష్ణను ప్రభాకర్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పాకాల అంబేద్కర్ భవనానికి ఒక చరిత్ర ఉంది. దీంట్లో ప్రజా సమస్యలు తర్వాత మా శక్తి మేరకు గ్రామాల యొక్క అభివృద్ధి కోసం దళితుల యొక్క వాళ్ళ మాన ప్రాణ హక్కులకు ఏదైనా భంగం కలిగినప్పుడు తప్పనిసరిగా అంబేద్కర్ భవనం తరఫున తప్పనిసరిగా మా వంతుగా వాళ్ళకు అండదండలు